తెలుస్తుంది. వారిని వెంటనే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెదకోడూరు కొండి గ్రామంలో కృష్ణకుమారి అనే 35 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆమెకు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శీలం కృష్ణకుమారి అనే మహిళ ఆరు బయట నిద్రిస్తుండగా దుండగుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నిరంజన్ అందిస్తారు. నిరంజన్, చెప్పండి, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? గత రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకోరుపల్లి గ్రామంలో ఓ వివాహిత మహిళపై ఓ గుర్తులేని వ్యక్తి యాసిడ్ దాడి పాల్పడ్డాడు. అయితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి నిర్భయ చట్టం ఎంత కఠినంగా అమలు చేసినా కూడా మామూలు గ్రామాలలో కూడా ఇలాంటి అత్యాచార యత్నాలు కానీ దానికి సంబంధించిన నిర్భయ సంబంధించి అంటే యాసిడ్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. తాజాగా రాత్రి 1 గంటల సమయంలో కృష్ణకుమార్ అనే వివాహిత ఆరు బయట నిర్దిస్తుండగా గుర్తులేని దుండగుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆమెపై యాసిడ్ దాడి చేశారు. అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ కేకలకు లేవటంతో ఆ కృష్ణకుమార్ గాయ తీవ్రంగా కాబట్టి కృష్ణకుమార్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే గత కొన్ని రోజులు అంటే కృష్ణకుమారికి ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ దాడి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే వివాహితాల సంబంధమే ఈ దాడికి కారణంగా పోలీసులు భావిస్తారు. ప్రస్తుతానికి పోలీసులు వివిధ కోణాలలో విచారణ కొనసాగిస్తారు. మొత్తం మీద కృష్ణకుమార్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ నిరంజన్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఒక నిద్రపోతున్న మహిళపై గుర్తు తెలియని